శాంక అధ్యక్షత వహిస్తున్న టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య గారికి ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్గా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి వచ్చారు. ఎందుకనంటే గత ఎమ్మెల్సీ పని విధానం అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. టీచర్ సమస్యలతో పాటు ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకుల యొక్క సమస్యల్ని కూడా శాసన మండలిలో మాట్లాడటం, అట్లాగే వైస్ ఛాన్సలర్ దగ్గరకు వచ్చి మాట్లాడటం, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు నియోజకవర్గమైన కాకతీయ యూనివర్సిటీ కానీ అట్లాగే మహాత్మా గాంధీ నల్గొండ యూనివర్సిటీలో కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇప్పించిన దాంట్లో నర్సిరెడ్డి గారు ముందుండి కృషి చేయడం జరిగింది. అట్లాగే కాకతీయ యూనివర్సిటీకి వచ్చేసరికి స్పెషల్ గ్రాంట్ను తీసుకురావడంలో కూడా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు కృషి చేయడం అనేది జరిగింది. ప్రతి అనినిత్యం దాంట్లో కూడా విశ్వవిద్యాలయాలలో ప్రగతిలో కూడా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ముందుండి విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు చేదోడు వాదోడుగా నిలిచిన సందర్భంగా మరొకసారి మేము కూడా తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్గా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. జగన్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్యామరావు గారికి, అలాగే వివిధ సంఘాల నాయకులందరికీ కూడా మరి ఈ సందర్భంగా క్రీడామిత్రులందరికీ కూడా నమస్వాన్ని తెలియజేస్తూ మరి నర్సిరెడ్డి గారు ఒకసారి టీఎస్యూటీఎఫ్ ద్వారా బలపడటం అనేది ఆహ్వానించబడినాను. మోడల్ స్కూల్ పక్షాన కూడా నర్సిరెడ్డి గారు ప్రతి విషయంలో కూడా ప్రతి సమస్యలో కూడా నేను ఉన్నానని చెప్పి ఎన్నో సమస్యల పరిస్థితికి మొన్ననే ఒక సంవత్సరం పోరాటం తర్వాత ట్రాన్స్ఫర్స్ కావడంలో కూడా నర్సిరెడ్డి గారి పాత్ర నిలలేంది. ఎందుకంటే కొంతమంది కావాలని కోర్టుకు వెళ్ళి కొన్ని అవాంతరాలు క్రియేట్ చేసినప్పటికి కూడా కోర్టు ద్వారా కూడా సమస్య పరిష్కరించడంలో నర్సిరెడ్డి గారు ముందున్నారు. అలాగే వివిధ సమస్యలు వివిధ పోరాటాల్లో కూడా లీవ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మోడల్ స్కూల్ ఇప్పటిదాకా సాధించుకున్నదంటే టీఎస్యూ బ్రదర్ ద్వారానే సాధించుకున్నాం. అలాగే ఇప్పుడు నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గంలో సుమారు 60 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 60 మోడల్ స్కూల్లో కూడా మరి 20 మంది రెగ్యులర్ టీచర్స్ ఉన్నారు. ఈ టీచర్స్ నిన్ననే జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. అందరం కూడా నర్సిరెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి నర్సిరెడ్డి గారికి గెలిపే కృషిగా మోడల్ స్కూల్ టీచర్ల పక్షాన మేము పోరాడతామని తెలియజేసుకుంటూ టీఎస్ఎంఎస్కే పక్షాన బలపరుస్తుంది. సంఘాల నాయకులందరికీ కూడా, అలాగే పత్రికే మిత్రులకు, తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్న తరుణంలో ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈ ఆలోచనలు కృషి చేసినటువంటి నర్సిరెడ్డి గారికి తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గిరిజన విద్యారంగం కోసం విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కూడా నర్సిరెడ్డి గారు అనేక మార్పులు ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారంలో వారి కృషి చాలా అభినందనీయం. కాబట్టి ఆ రకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం మరో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నర్సిరెడ్డి గారు లాంటి వారు ఉంటే చాలా మంచిదని భావిస్తూ వారికి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. మరియు రాష్ట్ర గారు ఎమ్మెల్సీగా సాంఘిక సంక్షేమ కుటుంబ పాఠశాల నుండి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. అదేవిధంగా
వారి గెలుపు కోసం ఈ తప్పదరిగా పనిచేస్తామని మా సమస్యల కోసం నిరంతరం మా కోసం పనిచేస్తున్న సిఎస్టీఎం సంఘానికి అదేవిధంగా ఎమ్మెల్సీ నరసింహారెడ్డి గెలిపించే బాధ్యత నిర్వహించుకోవడం అవగాహించిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య గారికి, కృషి ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ నర్సిరెడ్డి గారికి, మిగతా నాయకులందరికీ, మీడియాకి సమాజం. ఈరోజు బీసీ వెల్ఫేర్లో ఉపాధ్యాయుల సమస్యలు లేదా విద్యార్థుల యొక్క సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తుందంటే అసెంబ్లీలో కానీ లేదా మీడియా విషయంలో కానీ దాని మీద ఎక్కువ పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రొల్లివెల్లి నర్సిరెడ్డి గారు. ఇవాళ గురుకుల ఉపాధ్యాయులు కూడా ఉన్నారు అనేది ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి కూడా నర్సిరెడ్డి గారే. ఇవాళ గురుకులాల్లో ఇంత చర్చ జరుగుతుంది, ఇవాళ ఇంటిగ్రేటెడ్ అనే ప్లాన్ రావడానికి కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి, దాని పరిష్కారం ఇది అని చెప్పేసి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడంలో కూడా తన వంతు పాత్ర వహించినటువంటి నర్సిరెడ్డి గారికి, మరియు తన యొక్క సమస్యలు ఏదైతే విద్యారంగ సమస్యలు కారు మీద కూడా స్టిక్కరింగ్ చేసుకొని ఈ సమాజానికి ప్రపంచానికి తెలియజేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఓన్లీ నర్సిరెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఇవాళ ప్రమోషన్స్ తీసుకొని ఇవాళ గురుకులాల్లో కూడా ప్రమోషన్స్ తీసుకొని మాకు కూడా ప్రమోషన్ వస్తే మేము కూడా తీసుకుంటాం అని ఎల్లవేళలా ఇటాక్స్లో మాకు ఎల్లవేళ ఉండి ఇవాళ ప్రమోషన్స్ తీసుకొని అన్ని సొసైటీలో ప్రమోషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నర్సిరెడ్డి గారికి చెందుతుంది. కాబట్టి మా బీసీ వెల్ఫేర్లో ఉన్నటువంటి అందరం ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నట్లుగా గడిచిన 5.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి మరి ఉపాధ్యాయ లోకానికైతే లెక్చరర్లకైతే ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా సార్ గెలుపులో మరి ఎనకుండి నడిపిస్తున్నటువంటి యూటీఎఫ్ యొక్క నిబద్ధత ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు మనం చూసాం ఇంతకుముందు. మరి సార్ కంటే ముందు పనిచేసిన వాళ్ళు గవర్నమెంట్ తొత్తులుగా మారి ఏ సమస్యను పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఆనాడు మరి గెలిచి 5.5 ఏళ్లలో మనందరి మనల్ని పొందడంలో ప్రధానంగా యూటీఎఫ్ నిబంధనలు ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం అనేది మనందరికీ తెలుసు. అసెంబ్లీలో యూటీఎఫ్ బలపరిచినటువంటి ఒక అభ్యర్థి ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనే విషయం గడిచిన 5 ఏళ్ల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా సార్ నర్సిరెడ్డి గారు ఖమ్మం జిల్లా పక్షాన మీ గెలుపు కోసం లెక్చరర్లు అయినటువంటి మేము, ఎందుకంటే చేసిన మేలు మర్చిపోతే అంతకంటే పాపం ఒకటి లేదండి ఎక్కడా కూడా. ఆయన చేసినటువంటి సేవలు ఒకటి కాదు రెండు కాదు, మేము ఈనాడు మీతో పాటు మీ సరసన కూర్చుంటున్నామంటే ప్రధాన కారణం యూటీఎఫ్ మరియు నర్సిరెడ్డి గారు. కాబట్టి సార్ మీరు చేసిన సేవకు మా శక్తి వంచన లేకుండా జిల్లా మొత్తం పోయినసారి ఎన్నికల్లో కూడా జిల్లా అంతా పర్యటించి సంఘటితం చేశాం, ఎన్రోల్మెంట్లో పాల్గొన్నాం, మండల స్థాయి నాయకులతో చేతులు కలిపి మీ విజయంలో ముఖ్య పాత్ర పోషించాం సార్. ఈనాడు కూడా మేమందరం కూడా కథం తొక్కి మళ్ళీ మొదటి రౌండ్లోనే మీరు గెలిచే విధంగా అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా శాయశక్తులకు కృషి చేస్తామని తెలియజేస్తూ మరి జీజేఎల్ఏ 475 గెస్ట్ అండ్ లెక్చర్ సంఘాన ఖమ్మం జిల్లా పక్షాన హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గత 5.5 సంవత్సరాలుగా నర్సిరెడ్డి గారు విద్యా వ్యవస్థ కానీ తర్వాత ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాన్ని కానీ తర్వాత పిల్లల యొక్క శ్రేయస్సు దృష్ట్యా కూడా చాలా కార్యక్రమాలు సామాజికంగా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే స్కూల్లో ఉన్న స్కావెంజర్స్ విషయంలో ప్రభుత్వం కానీ దీన్ని ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్సీ కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితుల్లో కూడా జిల్లాలో ఎస్ఎంసీ కమిటీతో సమావేశం ఏర్పాటు చేసి
తర్వాత రిప్రజెంటేషన్ చేసి స్కావెంజర్స్ని ఈ సంవత్సరం 9-10 వేల నుంచి 18 వేల వరకు వాళ్ళకి ఇచ్చే విధంగా, వాళ్ళని ప్రతి స్కూల్లో ఉంచే విధంగా కృషి చేస్తున్నాను. దాంతోపాటు చిన్న స్కూల్స్ కూడా, పెద్ద స్కూల్స్ కాకుండా ప్రతి ప్రైమరీ స్కూల్స్ని కూడా జిల్లాకు వచ్చినప్పుడు విజిట్ చేయడం కానీ, తర్వాత ప్రజా సంఘాలు కానీ ప్రజా విషయ సమస్యలపై కూడా మండల వైజ్గా చర్చాగోష్ఠి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత కేజీబీలకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్కి కలెక్టర్కి రిప్రజెంటేట్ చేయడం కానివ్వండి, లేదా విద్యాశాఖ అధికారికి రిప్రజెంటేట్ చేయడం కానివ్వండి. స్టేట్కి సంబంధించి ఎక్కువ ఈరోజు ప్రమోషన్స్ బదిలీలు జరిగినాయి అంటే అది ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, మిగతా ఎమ్మెల్సీల కంటే ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారిని ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈవీఎం చేసిన కృషి కూడా చాలా ఉందని కూడా తెలియజేస్తున్నాం. మరొక పక్కన ఇప్పుడు డిఎస్సీ జరిగిందంటే, డిఎస్సీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సీ కంపల్సరీ కావాలి. హై స్కూల్స్లో పిల్లలు నష్టపోతున్నారు, పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. హై స్కూల్లో స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ బదిలీ చేయాలండి. తర్వాత ఖాళీ అయిన పోస్టుల నుంచి డిఎస్సీ నింపాలని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్సీ గారు పోరాటం చేయడం జరిగింది. దాంట్లో బాగానే డిఎస్సీ కూడా వేయటం, డిఎస్సీ వేసిన తర్వాత కూడా రిక్రూట్మెంట్ ఈరోజు వాళ్ళకు రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తున్నారంటే అది కూడా నర్సిరెడ్డి గారి కృషి, ఈటీఎఫ్ కృషి అని కూడా జిల్లా కమిటీ భావిస్తూ చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఈ 5 సంవత్సరాలు సారందించిన ఈ సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మిగతా 6 సంవత్సరాలు కూడా వారి యొక్క సర్వీసు ఒక స్కూలు, ఒక యూనియన్ కాకుండా ఇప్పుడు సమాజానికి అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి మా యొక్క జిల్లా కమిటీ నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారి యొక్క విజయానికి మేము పూర్తిగా కృషి చేస్తామని కూడా భద్రాద్రి జిల్లా కమిటీ నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెంటనే పిఎస్యుడిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గ శాసనమండలి అభ్యర్థిగా నర్సిరెడ్డి గారు ఉండాలని చెప్పి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. నర్సిరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలం కానీ, 5.5 సంవత్సరాల కాలం ఎమ్మెల్సీగా పనిచేసిన చూస్తే, వారు విద్యారంగ సమస్యల కోసం, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి నర్సిరెడ్డి గారు. ఇలా 5.5 సంవత్సరాల కాలంలో మనం బయట పోరాటం చేస్తుంటే శాసన మండలిలో మన వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి వారు నర్సిరెడ్డి గారు ఉన్నారు. గత ప్రభుత్వం అనేక ఉద్యమాలు చేసినా కూడా సమస్యలను పట్టించుకునే సందర్భంలో నల్గొండ నుంచి ప్రగతి భవన్ వరకు 4 రోజులు పాదయాత్ర చేసిన సందర్భం ఉన్నది. గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్సీ కూడా చేసినటువంటి సందర్భం లేదు. ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేసి కొన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. అదేవిధంగా ఇవాళ కేజీబీ టీచర్స్ని ఇలా డీవో ఆఫీసులో కానీ, డైరెక్టరేట్లో కానీ ఎక్కడ కూడా వారి ఉద్యోగులను గుర్తించే సందర్భం లేదు. ఎమ్మెల్సీగా, పిఎస్యుటిఎఫ్గా వారి సమస్యలని పట్టించుకొని వాళ్ళు టీచర్స్గా గుర్తింపజేయడంలో, వాళ్ళు 10th క్లాసు రిజల్ట్స్కు ముడిపెట్టి రెన్యువల్ చేసే సందర్భంలో అన్నింటినీ కూడా ఆ సమస్య పరిష్కారం కోసం చేసినటువంటి కృషి నర్సిరెడ్డి గారు. అదేవిధంగా కేజీబీ టీచర్స్కి కాంట్రాక్ట్స్కి 30% ఫిక్మెంట్ ఏ విధంగా మనం పొందామో, వారికి 30% ఫిక్మెంట్ కాకుండా వేతనంలో పెంపొందించాలని చెప్పి కృషి చేశారు. ఆ విధంగా జరిగిన సందర్భంలో ఉన్నాయి. ఇవాళ ఒక సమస్య కాదు, ఇవాళ కేజీబీలో కానీ, మోడల్ స్కూల్స్లో కానీ, గురువులలో కానీ, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సమస్యలైనా పట్టించుకొని ముందునటువంటి వ్యక్తి నర్సిరెడ్డి గారు. నిరంతరం ఉపాధ్యాయుల పక్షాన, ఉద్యోగుల పక్షాన ప్రజా పోరాటాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ పాల్గొని వారి మద్దతు తెలియజేస్తూ శాసన మండలిలో వాయిస్ చెప్పిన వ్యక్తి నర్సిరెడ్డి గారు. ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు 1000 రూపాయలతో అనేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే శాసన మండలిలో అప్పుడు వాయిస్ వినిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. 3000 రూపాయలు పెంపొందించే విధంగా కృషి చేశారు. ఇవాళ స్కావెంజర్స్ లేక పాఠశాలలో అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఎస్ఎంసీలతోటి సమావేశాలు ఏర్పాటు చేసి ఎస్ఎంసీలు లేఖలు పంపించి ఒక ప్రయత్నం చేయించి, మొన్న నూతనంగా ఎన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత
సర్వీస్ పర్సన్స్ నియామకం కోసం కూడా కృషి చేసిన వ్యక్తి నర్సిరెడ్డి గారు. అలాంటి వ్యక్తి శాసన మండలిలో ఉంటే మన సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి మరి రేపు 2025 మార్చిలో జరగబోయేటువంటి ఎన్నికలలో మనమందరం కూడా నర్సిరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు. 2019 మార్చిలో నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆనాటి ఎన్నికల్లో టీఎస్యూఎం మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రోల్ మోడల్గా అంటే ఫ్యూచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉండాలి అని చెప్పి అవినీతికి తావు లేకుండా నీతి నిజాయితీకి నిబద్ధతను నిలబడినటువంటి వ్యక్తిగా ఇవాళ మన ముందు నర్సిరెడ్డి గారు ఉన్నారు. అందుకనే తిరిగి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఈసారి కూడా నర్సిరెడ్డి గారికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి రేపు 25 మార్చిలో జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ విచారణను నిర్వీర్యం కాకుండా ఆ రంగం శ్రేయస్సు కలిగి ఉండాలన్నా, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయుల పక్షపాతిగా నర్సిరెడ్డి గారు ఇప్పటిదాకా ఉన్నారు. ఎన్ని గురుకులాలు ఈ రాష్ట్రంలో ఏర్పరిచినప్పటికీ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాల కనుక లేకుండా పోయింది అంటే ఆ గ్రామం పూర్తిగా విద్యకి దూరమైపోతుంది. తద్వారా సమాజం మొత్తం కూడా అనేక దుర్లక్షణాలకి అవలక్షణాలకి అలవాటు పడేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మనగడాలంటే అది శ్రేయస్కరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నర్సిరెడ్డి గారు లాంటి వాళ్ళే. సారు టీఎస్యూఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పర్యటించనన్ని పాఠశాలలు కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత పర్యటించిన పాఠశాలలు చూస్తే డబల్ త్రిబుల్ కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అది హాస్టల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు. విద్యారంగ సమస్య ఎక్కడుందంటే అది స్టూడెంట్స్ చేస్తారా పోరాటం, ఉపాధ్యాయులు చేస్తారా ఎక్కడుంటే అక్కడ తానే ఈ 5.5 సంవత్సరాలు తన గళాన్ని లాస్ట్ టైం నినాదం కూడా అదే తీసుకున్నా, ఉపాధ్యాయ గొంతుకుని నేను శాసన మండలిలో మీ తరఫున పోరాడతానని ఆ గొంతుగా నిలబడి నిరూపించారు. ఖచ్చితంగా మరొకసారి ఈ సమాజం ముందుకు వెళ్ళాలన్నా, విద్యారంగంలో తెలంగాణ వెనకబడింది దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఆ గొంతుకు తిరిగి శాసన మండలిలో విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, వాటి బెనిఫిట్స్ డిమెరిట్స్ మెరిట్స్ కానివ్వండి ప్రస్తావన చేయాలన్న తోటి ఎమ్మెల్సీని కూడా కదిలించి మాట్లాడే రీతిగా ఆ మండలిని తనకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో, తనకు వచ్చిన ఫండ్స్ని ఏ విధంగా పాఠశాల భవనాలకి మన ఎస్ఆర్ఎన్బి జెండర్ దగ్గర నుంచి స్కూల్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏ విధంగా సప్లై ఇచ్చారో ఆ విధంగా ఒక రోల్ మోడల్గా ఇవాళ మన ముందున్నారు. కాబట్టి ఖచ్చితంగా తిరిగి 2025 మార్చిలో జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అత్యధిక మెజార్టీలు లాస్ట్ టైం 30 ఓట్స్తో ఫస్ట్ రౌండ్లో మనం ఇదయ్యాము, 2వ రౌండ్లో 30 ఓట్స్తో గెలుపొన్నాం. ఈసారి ఫస్ట్ రౌండ్లోనే అత్యధిక మెజార్టీతో నర్సిరెడ్డి గారిని తిరిగి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మా ముందుంది. అలాగే పాత్రికేయ మిత్రుల సపోర్ట్ కూడా ఈ సందర్భంగా ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ముగిస్తాము. రాష్ట్ర అధ్యక్షుడు జండే గారు, కార్యదర్శి రవి గారు, ఇతర సంఘాల నాయకులందరూ కూడా నమస్కారం. ఈరోజు టీఎస్యూఎం రాష్ట్ర కమిటీ మరొకసారి 25 జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని పోటీ చేయించి గెలిపించాలని చెప్పి నిన్న ప్రకటన జరిగింది. వారికి ఖమ్మం జిల్లా టీఎస్యూఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామండి. ఈ సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా గత 5.5 సంవత్సరాలుగా నర్సిరెడ్డి గారు చేసిన కృషిని చూసి ఓటేయమని చెప్పి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ద్వారా ఉపాధ్యాయుల సంక్షేమం కానీ విద్యారంగ అభివృద్ధి కానీ మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారి వల్లనే ఆ రంగం మరింత ముందుకు పోతుంది. మన విద్యారంగం వికసించాలంటే మండలిలో మన గొంతుగా వినిపించే అభ్యర్థి ఉండాలి. దానికి గత 5.5 ఏళ్ల పనితీరు నర్సిరెడ్డి గారి దృశ్యం నడకయాత్ర కానివ్వండి, అనేక సందర్భాల్లో దర్నాలు కానివ్వండి, అనేక ప్రాతినిధ్యాలు కానివ్వండి, మరి అధికారులకి మంత్రులకి ముఖ్యమంత్రులు చేసి విద్యారంగంలో అనేక జీవోలు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో మనం చూసాం. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారు కూడా ప్రజా ఎమ్మెల్సీగా వారు నర్సిరెడ్డి గారు ఉన్నారు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చూపించడం కానివ్వండి, అదే సందర్భంలో తన నియోజకవర్గ ఫండ్స్ను కూడా విద్యారంగానికి కేటాయిస్తూ ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఒక 5-6 స్కూల్ బిల్డింగ్స్కి
ప్రతిఎత్తున భవన నిర్మాణాలకి జూనియర్ కాలేజీలు భవన నిర్మాణాలు కూడా తన పనిని 100% వినియోగించారు. ఈ విధంగా ప్రజా ఎమ్మెల్సీగా అల్లువెల్లి నర్సిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరొకసారి పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా నర్సిరెడ్డి గారికి మద్దతు తెలియజేయాలి. ఈ క్రమంలో నర్సిరెడ్డి గారి గెలుపు కోసం టీఎస్సీ జిల్లా కమిటీ మరి సంపూర్ణంగా విజయాన్ని గుర్తిస్తాను చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన చిన్న సంఘటన ఒక చిన్న ఫోన్ తోటి మన నర్సిరెడ్డి గారు ప్రాణాన్ని కాపాడారు. విద్యాపరంగా కాకుండా ప్రాణాలను కూడా కాపాడుతున్నారు మాకు అందరం అందరికీ తెలియజేయాలి. చిన్న సంఘటన చెప్తామని నేను మాట్లాడుతున్నాను. మా జీపీఎస్ టోటల్ గారి స్కూల్లో ఉంటుంది. ఆ స్కూల్లో చిన్న ఎల్కేజీ చదివే అశోక్ అనే అబ్బాయి ఎస్టీ అబ్బాయి మనకి అనారోగ్యం వల్ల హాస్పిటల్కి వెళ్తే చాలా డెంగ్యూ అనే 5-6 రోగాలు డబ్బులు చెప్తారు. చెప్తే మన బండి నరసింహారావు గారు హై స్కూల్ టీచర్ గారు వెంటనే ఇట్లా మేము ఇట్లా తరలిస్తారు. పాపం ప్రాణాపాయంలో ఉన్నాడు బాబు చిన్నవాడు వాడు తండ్రి లేడు అని మేము చెప్పడంతో సార్ వెంటనే మన సార్ నర్సిరెడ్డి గారు ఫోన్ చేయగానే వెంటనే సార్ యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు ఫోన్ చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంజీఎంలో జాయిన్ చేసి సార్ ఫోన్తో వాళ్ళు అందరూ యాక్టివేట్ పోయి అసలుకి అబ్బాయికి ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చారంటే అంతవరకు జనరల్ వార్డులో బయట పండుకోబెట్టారు అబ్బాయి. అలాంటి పరిస్థితిలో సార్ ఒక్క ఫోన్ చేయడం వల్ల కలెక్టర్ గారితో కలెక్టర్ గారు వెంటనే ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకొని వెంటనే స్టాఫ్ డాక్టర్స్ అందరూ వచ్చి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అబ్బాయి మళ్ళీ తిరిగి స్కూల్కి వచ్చాడు. అసలు అందువల్ల చాలా ధన్యవాదాలు. ఆరుగురు ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగుల ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్న విషయం మనకు తెలుసు. కానీ వాళ్ళు ఎమ్మెల్సీ అంటే నర్సిరెడ్డి అనే విధంగా గత 5.5 సంవత్సరాలుగా పనిచేసి బయట శాసన మండలిలో కూడా ఆ విధమైన కృషి చేసినటువంటి నర్సిరెడ్డి గారు కూడా అభ్యర్థిగా మళ్ళీ డిసైడ్ కావడం అనేది సంతోషకరం. వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.